90% మంది ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యస్థాపన కోసం డాక్టర్ విశారద్ మహారాజ్ గారి 10,000 కిలోమీటర్ల స్వరాజ పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సందర్భంగా డిఎస్పీ దళిత శక్తి ఫుగ్రం మండల కమిటీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వల్గొండ మండల కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి గారు ప్రారంభించి యాదాద్రిభువనగిరి జిల్లా నల్ల నరేందర్ మహారాజ్, కార్యదర్శి సురేష్ మహారాజ్, పాల్గొండ మండల ఉపాధ్యక్షులు రాకేష్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మహారాజ్, కోశాధికారి కిరణ్ మహారాజ్, కరణ్ మహారాజ్, రాకేష్ మహారాజ్, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు కూర శ్రీనివాస్, గరిసె రవి, జానకిరాములు, పత్రికా విలేకరులు శ్రీనివాస్ గౌడ్, ఆంజనేయులు, మైసయ్య, అంజయ్య సార్, మహేందర్, ఎంప్లాయీస్, విద్యార్థిని విద్యార్థులు సంఘీభావం తెలపడం జరిగింది. పదిల్లాలి 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర. పదిల్లాలి డాక్టర్ విశారదన్ గారి 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర. పదిల్లాలి డిఎస్పి. దగ్గర దగ్గర 15 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర అనే కూతురు మార్చి 15వ తారీఖు పాదయాత్ర 46 రోజులు అయింది. ఎండల రోజు ప్రారంభమైంది. దానికి సంఘీభావంగా వెలుగొండ మండల కేంద్రంలో బీసీఎస్ఎస్టీల సంఘీభావంగా సంతకాల సేకరణ కార్యక్రమం ఈ ఉదయం ప్రారంభించి రేపు ఎల్లుండి 3 రోజులుగా ఈ కార్యక్రమం సాగుతుంది. అసలు ఈ కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం మనకి ఎందుకుందంటే 90% ఉన్నటువంటి బీసీఎస్ఎస్టీ ప్రజలు 1% నేను 2% నేను తెలంగాణ గద్దనే ఊరుకొని వాళ్ళు పరాజయం నిర్మిస్తుంటే వాళ్ళు మనం వాళ్ళ వెనుక వెళ్ళి 90% మనం ఉన్నాము. 1-2% వాళ్ళు వాళ్లకు మన ఓట్లు వేసి మన ఓట్లు వాళ్ళకు అమ్ముకొని మనం వాళ్ళ కింద బానిసలుగా బతుకుతున్నాం. ఎగ్జాంపుల్గా తీసుకోవాలనుకుంటే ఒక పద్మశాలి కులం నుంచి పొద్దున్న లేస్తే మనము బట్టలు వేసుకోకుండా బయటకు రాము. అలాంటి ఒక పద్మశాలి కులం వాళ్ళు అసెంబ్లీలో ఒక్కరు కూడా లేరు. అలాంటి పరిస్థితి దయచేసి మన పరిస్థితి మనకు ఎందుకు ఉన్నది. ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు తన ఎంతో శ్రమతోటి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం తన మంత్రి పదవిని కూడా తీసి అవతల కొట్టిన కొండా లక్ష్మణ్ బాబుజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని, అలాగే సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ గారి స్ఫూర్తిగా తీసుకొని, అలాగే మనం సమ్మక్కరాని సారలక్కరాణిగా స్ఫూర్తిగా తీసుకొని మనం అప్పట్లోనే వాళ్ళు కాకతీయ రాజుల మీద యుద్ధం ప్రకటించి వాళ్ళు ఒక స్వరాజ్యాన్ని నిర్మించుకోవడానికి అలాంటి వాళ్ళని ధైర్యంగా తీసుకొని తప్పకుండా కులాలు 90% ఉన్నటువంటి బీసీఎస్ఎస్టీ ప్రజలు రూపమ్మడిగా ఒకటైవి మనమందరం స్వరాజ్యాన్ని నిర్మించుకోవడానికి ఈ 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ విశారదమ్మ మహారాజు గారు చేపడుతూ ఉన్నారు. దానికి సంఘీభావంగా మనం ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వెలుగొండ మండలంలో చేసుకున్నాం. దీనికి కాబట్టి మనమందరం ఈ స్వరాజ్య పాదయాత్ర పాలు పంచుకొని మనం తొందరలో ఈ స్వరాజ్యాన్ని నిర్మించుకొని ఈ భోజన తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల రాజ్యస్థాపన కోసం డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ గారు 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ఈ మార్చి 15 2022న కార్యక్రమం ప్రారంభమైంది. నాగర్ కర్నూలు వేదికగా ఈ 10,000 కిలోమీటర్ల స్వరాజ్య యాత్ర భారతదేశంలో స్వతంత్రం కంటే ముందు 2,500 సంవత్సరాలు అగ్రవర్ణాలే ఈ దేశాన్ని పరిపాలించారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలుగా కూడా అగ్రవర్ణాల చేతిలోనే రాజ్యం ఉంది. ఈ దేశంలో 90% ప్రజలు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఇప్పటి వరకు రాజ్యంలో పోయినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి బహుజనుల రాజ్యాన్ని తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పంతో డాక్టర్ విశ్వనాథన్ గారు 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రను చేస్తా
ఉన్నారు. ఈ స్వరాజ్య పాదయాత్రకి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ, సంఘీభావంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మన మండల్లో, ఒలిగొండ మండల్లో కూడా ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు ఉదయం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయిని యాదగిరి అన్నగారు, బీసీ సంఘం అధ్యక్షులు, అదేవిధంగా సుందర్ల గారు, పెద్దలు రవణ గారు, పెద్దలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. టీఎస్పీ కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తరఫున జైజీ జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ, అదేవిధంగా రేపటి నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలంతా మూకుమ్మడిగా ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయవలసిందిగా, మనం రాజ్యం సాధించుకోవాల్సినటువంటి అవసరతను గుర్తించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా. జైజీ.